అలాగే అభివృద్ధి ప్రదాత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని చిన్న నిజంగా చీఫ్ వారు మన శనివారం నాడు అర్ధరాత్రి ఆదివారం తెల్లవారుజామున వచ్చి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంది బానిసత్వం పోలీసులు కూడా బానిసత్వంగా వ్యవహరించరు అర్ధరాత్రి వచ్చి చేసిన విధానం చాలా తప్పు తీవ్రం ఖండిస్తున్నాం అర్ధరాత్రి డిఐజీ వచ్చి తెచ్చిన వారెంట్లో కూడా మొన్న నారా చంద్రబాబు నాయుడు గారి పేరు లేకపోవడం అసలు ఎవడు వారెంటో తెలియదు అది ఆ పక్కింటి వారెంట్ దస్తున్నాడో తెలియదు మరి అంత సబ్జెక్ట్ ఉంది మన డిఐజీ అంటారు డిఐజీ అంటే మన అందరికీ చెప్పాల్సిన మనిషి ఒక కానిస్టేబుల్ కూడా ఒక వారెంట్ ఇచ్చి కానిస్టేబుల్ నేను వెళ్ళి తీసిన దొంగని ఎవరంటే వాడు సార్ దీని పేరు లేదంటారు ముందు చెప్పింది ప్రథమం చెప్పింది దీని పేరు లేదంటాడు మరి అలాంటి కానిస్టేబుల్కి తెలిసిన మ్యాటర్ మరి డిఐజీ లెటర్ డిఐజీ అయ్యారు నాకు తెలియదు పేరు లేకుండా వచ్చాడు ఆయన అది దీన్ని తీవ్ర ఖండిస్తున్నా చేసిన విధానం కానివ్వండి అసలు ఈ కేసులో ఏం లేదు విషయం లేదండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అనేది ఏం లేదు వ్యవహారం ఏం లేదు నెక్స్ట్ ఇది స్కామ్ అంటున్నది ఇది స్కామ్ కాదు ఇది మొత్తం ఫ్యాబ్రికేటెడ్ అండి ఇది ఫ్యాబ్రికేట్ కేసు ఇదంతా ఏదో ఫిలింగ్ బ్లాంక్స్ అంటావు ఫిలింగ్ బ్లాంక్స్ అంటే అన్ని వీరి పేర్లు పెట్టిన తప్పితే ఏమి లేదు దీనికి ఆధారం వాళ్ళు కోర్టులు పెట్టిన రిమాండ్ ఎవిడెన్స్ అయితే పెట్టారు సిఐడి వాళ్ళు దాంట్లోనే ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది డైవర్ సార్ బాగానే ఉంది డైవర్ట్ అయింది వాళ్ళ ఇంటికి వాళ్ళు వారి వీరు తీసుకున్నారని చెప్తున్నారు విత్డ్రా చేసిన క్యాష్ మరి ఎవరికి ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు మనం మరి చెప్పకుండా మన దాని డైవర్ మరి ఎక్కడ మన ఎవిడెన్స్ ఎక్కడుంది డబ్బు ఎక్కడ వెతుకుంటూ ఉంటున్నారు ఏం లేదు చాలా తీవ్రంగా చేసిన పద్ధతి కానీ ఏదైనా కానీ టోటలీ ఫ్యాబ్రికేట్ కేసు అండి కావండి తెలుగుదేశం పార్టీని భయప్రాంతం చేద్దామని ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కా భయప్రాంతం చేద్దామని కార్యకర్తలు ట్రై చేస్తున్నారు నీకేం భయపడేది లేదు మన కార్యకర్త అందరూ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీని బడు బలహీన వర్గాల గురించి పేద ప్రజలు పెట్టిన పార్టీ ఇది కార్యకర్తల నుంచి వచ్చిన పార్టీ ఇది లీడర్ పార్టీ కాబట్టి కార్యకర్తల పార్టీ దేనికైనా మేము సిద్ధమై ఎంత దూరాన్ని వెళ్తామని దీనికి సిద్ధమై ఇంకోటండి ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటారు మొన్న రీసెంట్గా వైజాగ్లో ఇండస్ట్రియలిస్టులు వ్యాపారులందరినీ ఇన్వెస్టర్స్ అందరూ పిలిపి ఒక సమ్మిట్ పెట్టారు అక్కడ ఈ సమ్మిట్లో కూడా ఇది పెట్టడం జరిగింది ఎవరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టడం కూడా జరిగి గొప్పగా చెప్పుకున్నాడు ఈయన మా స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ఉందని స్కిల్ఫుల్ లేబర్స్ మేము డెవలప్ వాళ్ళకి డెవలప్మెంట్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ కానీ మేము చేస్తాం చెప్పాడు ఆయన మరి ఇంత చెప్పిన వ్యక్తి నేడు మరి దీన్ని కేసు రూపంలో మార్చడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం చాలా అనౌన్సేషన్ స్కిల్ డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు అది స్కిల్ని కిల్ చేసింది జగన్మోహన్ రెడ్డి మరి దీన్ని అందరు దాసం వేసే పోలీస్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అందరు దాసం అయిపోయారు ఆయనకి మరి ఎందుకయ్యారో తెలీదు వాళ్ళ వారు పని చేసుకుంటే బాగుంటుంది చాలా పక్క రాష్ట్రం నవ్వుకుంటున్నామని చూసి మరి పోలీస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు కానీ కళ్ళు తెలుసుకోండి ఇది హైటైమ్ మీ మాగము మీరు ఇంత చెడ్డ పేరు తెచ్చుకోండి మేము తెలుసుకోండి చాలా అన్నీ దగ్గ మోసం చాను మాట్లాడడానికి సమయం వచ్చి మేము మాట్లాడతాం మీది ఎంత దూరం అయినా సరే మేము వెళ్తాం ఇది కార్యకర్తల పాటు